రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు కస్టడీ బుధవారంతో ముగియనుంది. ప్రణయత్రావుతో కలిసి రాధాకిషన్రావు ఆధారాలు ధ్వంసం చేశారనే కోణంలో ఆయన విచారించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించుకుని వసూలు చేసిన నగదు ఎవరికి అప్పగించారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రాధాకిషన్రావు పోలీస్ కస్టడీలో చెప్పిన విషయాల ఆధారంగా మరికొంతమందిని ప్రశ్నించేందుకు దర్యాప్తు బృందం సిద్దమవుతోంది. రాధాకిషన్రావు కస్టడీ పొడిగించాలని కోర్టును కోరే ఆలోచనలో పోలీసులున్నారు. అటు ఈ కేసులో కీలకంగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నందున ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ప్రణయత్రావు బెయిల్ పిటిషన్పై బుధవారం నాంపల్లి కోర్టు విచారించనుంది.